మీరు చూసారు ఇప్పుడు ఈ కూటమికి సంబంధించి 100 రోజులు పాలన పూర్తి చేసుకుని వాళ్ళు 3 నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో అంటే వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఎలక్షన్ టైంలో వాళ్ళు చేసినటువంటి పనితీరు కానివ్వండి, ఇప్పుడు ఈ 3 నెలల పాలనకి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సింపుల్గా చెప్పచ్చు. ఇక్కడ 2019 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఖజానాలో 100 కోట్లు నిల్వ మాత్రమే ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి 2024లో అధికారం కోల్పోయి టీడీపీ పార్టీ ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 7000 కోట్ల దాకా నిల్వ ఉంది. సో 100 కోట్లు నిల్వ ఉన్నప్పుడు నవరత్నాలు అనే ఒక సంక్షేమ కార్యక్రమం కానీ, అమ్మఒడి కానీ, ఇలా అన్ని స్కీములు కూడా ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి నేను చూసి భయపడుతున్నాను, నేను 6 వారాలు ఇచ్చాను, సూపర్ 6 ఇచ్చాను, అవి చూస్తుంటే భయం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ మాట ఎక్కడ రాలేదే. మరి ఎందుకు 1000 కోట్లు 7000 కోట్లు నిల్వ ఉన్న ఇప్పుడు కూడా, అంటే ఇంత అడ్మినిస్ట్రేటరు, ఇంత సుదీర్ఘ అనుభవం రాజకీయంలో ఉన్న నాయకుడు మాట్లాడవలసిన మాటలు అవి? మరి అంత సింపుల్గా అంటే ఎక్కడ ఎవరికి ఏమందింది? ఇగో రేపు వస్తుంది, ఇదిగో రేపు వస్తుంది, ఇదిగో రేపు వస్తుంది. ఆయన అంటాడు రోడ్ మ్యాప్ వేద్దాం అంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండి 5 ఏళ్ళలో నువ్వు రోడ్ మ్యాప్ వేసుకోలేదా? అంటే నువ్వు డే 1 స్టార్ట్ అయ్యాక ఈ 5 ఏళ్ళలో 2.5 ఏళ్ళు రోడ్ మ్యాప్ వేసుకోవడానికి, ఇంకో 2.5 ఏళ్ళు మళ్ళీ ఈ పార్టీని తిట్టడానికి, ఆ పార్టీని తిట్టడానికి, నెక్స్ట్ వచ్చి అబద్ధపు హామీలు ఇవ్వడానికా? నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రోజుకు 24 గంటల్లో నువ్వు కనీసం ఒక 4-5 గంటలు దృష్టి పెట్టినా సరే నీకు ఒక మంచి రోడ్ మ్యాప్ వచ్చేది కదా, ఒక విజన్ ఉండేది కదా నీకు. నువ్వు విజన్ లేకుండా అధికారంలోకి వచ్చావు, నువ్వే చెప్తున్నావు రోడ్ మ్యాప్ వేసుకోవాలని చెప్పి. డేటా 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 అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. డేటా లేదా? అమ్మఒడి ఎలా ఇచ్చారు? ఎంతమంది పిల్లలకి ఇచ్చారు? నువ్వు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నావు. మన పాలకొల్లి ఎమ్మెల్యే అయితే నీకు 18 వేలు, నీకు 15 వేలు, నీకు 18 వేలు అన్నాడు. ఏది ఎవరికైనా ఇచ్చాడా 100 రోజుల పాలనలో? ఇదిగో ఈ సంక్షేమం నాకు అందింది అని ఎవరైనా ఏ ఒక్కళ్ళైనా చెప్పారా? ఈ 100 రోజుల పాలనలో జరిగింది ఏంట్రా అంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే విజయవాడ నష్టం. చంద్రబాబు నాయుడు ఇల్లు మొలక్కూడదు అన్న ఒక దురుద్దేశంతో ఆ గేట్లను అప్పటికప్పుడు ఎత్తేసి విజయవాడలో కొన్ని లక్షల మందికి తీవ్ర నష్టాన్ని కలిగించాడు. 2, ఎంతో పవిత్రంగా భావించుకునే మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జనాలందరూ కూడా ఒకసారి చెడుగా ఆలోచించే విధంగా చేశాడు. లడ్డూల్లో కల్తీ జరుగుతుంది. మనకి సామాన్యంగా చూసుకుంటే అన్నవరం ప్రసాదం ఒకటి, తిరుపతి ప్రసాదం ఒకటి, ఇలా మనకి విశిష్టమైన దేవాలయాల్లో కొన్ని దేవాలయాల ప్రసాదాలు చాలా ఇష్టం మనకి. తిరుపతి లడ్డు ఎన్నాళ్ళు ఉన్నా సరే పాడవద్దు. ఇప్పుడు జనాలందరికీ అనుమానం వచ్చింది, 4 లడ్డూలు కొనుక్కునేవాడు 1 లడ్డే కొనుక్కున్నాడు. ఓకే, ఈ విధంగా టీటీడీ ఆదాయాన్ని కూడా గండి కొట్టారు వీళ్ళు. సో దేవుడు ఏది క్షమించడు. తిరుమల తిరుపతి దేవస్థానంతో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ కూడా, వాళ్ళ చరిత్ర ఈరోజు వరకు బాగుంది అని చెప్పి నేను ఎక్కడ అనుకోవట్లేదు. భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. సో అందుకని రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి దేవస్థానాల మీద, దేవాలయాల మీద, లేకపోతే దేవుళ్ళ మీద ఇలాంటి రాజకీయాలు చేయకూడదన్నది నా విజ్ఞప్తి. ఓకే, కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, ఈ వైసీపీకి సంబంధించిన నేతలందరూ, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ అందరూ చేరారు, ఆయన్ని భజన చేయటం అంటారా ఏదంటారు, ఆయన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆయనకి క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి. సో వీళ్ళందరినీ, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా తెలుసుకునే ఆలోచన ఏమైనా వస్తుందా, వీళ్ళందరూని వెళ్ళిపోవడం వల్ల పార్టీకి ఎందుకు నష్టం జరుగుతుంది, ఎందుకు నేను వీళ్ళని ఇంత మోసానని చెప్పేసి ఆయనకి ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుందా, వీళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా? చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు దీనికి కూడా. మన అందరికీ తెలుసు పేరెంట్ నాని. పేరెంట్ నాని ఒక బహిరంగ సభలో చాలా క్లియర్గా చెప్పాడు, పార్టీలో ఉన్నది ఒకటి కార్యకర్త అయితే 2 జగన్మోహన్ రెడ్డి. ఓకేనా? కార్యకర్త కోసం, కార్యకర్తలు బాగోగులు వాళ్ళ సంక్షేమం కోసం నాయకుడు నిలబడతాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే రాజ్యసభ ఎంపీలు వాళ్ళందరూ ఎమ్మెల్సీలు వస్తుంటారు పోతుంటారు, కానీ పార్టీ కోసం నిలబడేది ఇద్దరే, ఒకడు నాయకుడు 2 కార్యకర్త. చాలా క్లియర్గా చెప్పాడు. సో ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు అన్నది మనకు పెద్ద మ్యాటర్ కాదు. అసలు గతంలో మనకి 62 మంది ఉన్నప్పుడు కూడా కొంతమంది 22 మందిని చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది తప్పు తెలిసి మన దగ్గరికి వచ్చారు. సో 2019-24 మనతో చాలా ప్రజా సంక్షేమ పథకాలు అందించలే కూడా అందులో ఉన్నారు. సో ఈరోజు రాజకీయ రద్దు కోసం, అంటే రాజకీయం అంటే కూడా ఈరోజు రాజకీయంలో ఏంటంటే, ఈరోజు నేను ఈ పార్టీలో ఉన్నా కదా జీవితాంతం ఈ పార్టీలో ఉండాలని చాలా కొంతమందికి ఉంటుంది. సో ఆ భావాలు కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి రాజకీయం అంటే అది కదా, ఎక్కడ ప్రయోజనం కలిగితే, అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏం కలిగితే అది వెళ్తుంటారు పోతుంటారు, దానివల్ల పార్టీకి నష్టం జరగదు. పార్టీలో ఉన్నది 175 మంది, కొన్ని ఫ్యామిలీకి 4 నేసుకున్నా సరే 175x4 మా అయితే కొన్ని 100లోనే ఉంటారు. కానీ 40% ఓట్ బ్యాంక్ ఎలా వచ్చింది? కార్యకర్తల నుంచే వచ్చింది.
సో కార్యకర్తలు ఉన్నంత వరకు పార్టీకి ఎటువంటి ఇబ్బంది జరగదు. నాయకులు వెళ్తుంటారు వస్తుంటారు, మన దాని గురించి పట్టించుకోకర్లేదు, అసలు సమస్య లేదు. పార్టీకి అయితే ఎలాంటి అసలు ఒక చిన్న పిల్లర్ కూడా కదలదు, చిన్న చిన్నది కూడా ఏది కదలదు. అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని 2019లో 175 నియోజకవర్గాలు 151కి కలిసాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోవడానికి కారణం ఏంటో కూడా మన అందరికీ తెలుసు. మన చాలామంది ఈవీఎం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం కూడా ఈవీఎం సీఎం అంటారు. సో మనకి 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఒక 11% ఓట్ బ్యాంక్తో పాటు అన్ని పార్టీలు కలిసి అక్రమ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి వెంట ఎప్పుడూ కూడా 40-50% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటుంది, కాబట్టి పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని చెప్పి చాలా క్లియర్గా చెప్పచ్చు. చూద్దాం రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.